ఏంట్రా ఇంకా స్కూల్ కెళ్ళలేదు? మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా. ఎంత మంది కళ్ళు పడ్డాయో, దిష్టి తీస్తానుండండి. మాలాంటి వీరుల కథ చాలా అవసరం. తీసేయ్. దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు, బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి. చేతులు కట్టుకో. ఆడుండగా పూజలు తొప్పడం వేస్టే. సొంతం నన్నే పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని పట్టించుకుంటున్నారా? అదేంటన్నయ్య అలానేసావ్? ఇక్కడ ఎంత మంది ఉన్నా నీ గుర్తింపు నీదే. స్కూల్ ఫీజు కట్టాలి, రెడీ చేయనట్టు పళ్ళు రాలిపోతాయి. రండిరా బాయ్, రండి బాబాయ్. స్ట్రాంగ్ టీ కొట్టించు. శివాజన్ స్పెషాలిటీ బాచక్ చెప్తే ఏదో ఒకటే మొత్తం ఆర్కోట్. ఏంట్రా అంత మాట అనేసాడు? ఈ డామినేషన్ ఎక్కువైపోయిందిరా. బెత్తడి నాయల దగ్గర కూడా ఈ అలియేషన్ ఉంటలేదు ఇక్కడ. బాబాయ్ మంచి బందర్లాట చేయించొచ్చుగా. గిట్టుబాటు అవదరా అబ్బాయి, చేస్తా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు. మొత్తం అనేది ఉత్తాబద్దం. తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా. మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా, నాలుగు బొండాలు ఒక సమోసా మిగిలాయి. ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోసి దొబ్బుతుంది. నువ్వు తినే, నేను వస్తా. అప్పుడే అక్కడికి రా. టైం అంటే టైమే. ఉదయం 6 నుంచి 9 దాకా కాట్రాజ్ డ్యూటీ, 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ, 12 నుంచి 3 దాకా గ్యాప్. మా అమ్మని చూసుకోవాలిగా. 3 ఇంటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా. రాత్రి మళ్ళీ కాట్రాజ్ డ్యూటీ. గవర్నమెంట్ ఆఫీసర్? అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ. ఇక్క రేగిందంటే మానేగల జాగ్రత్త. ముదిరిందిరా నీకు. వాటిలో ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. అమ్మా అమ్మా, నేను వస్తానుగా. బయటకి ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా. అసలే కళ్ళు కనిపించావు, కదలకుండా కూర్చోమంటే వినవు. నేను ఇక్కడికి వచ్చాను రా, గుమ్మంలోనే ఉన్నానుగా. ఇది గుమ్మం, అది వీధి అని నీకు తెలుసేంటి? బళ్ళు పశువులు గట్ర వస్తుంటాయి, కూర్చో. అశోకి ఏమన్నా తెలిసిందంటరా? నీ పేమేళ్లకు ఊపిరి పోసి బతికెత్తదరా, తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు. కట్రాజ్ అన్న, బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకొచ్చేలా చేస్తానన్నాడు. అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే. ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు. సరే. గొడవలు మడ్డర్లు నా దాకా రాణి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ తలుపులు మూసే, చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి. నమస్తే సార్. రే, వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు. ఈ ఎదవలంతా మనకేంగా తెలిసిపోతుంది. అలాగే. సార్ వెళ్ళిపోయాడు గానీ రా. నొక్కుబే రై అయ్యా, డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటగనండి. ఎరా, సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యక చేస్తావా? సరుకు వదిలేసి వస్తే ఇక్కడ తెస్తావు కదా. అక్కడేం చూస్తున్నావు, నొక్కో. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు, నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినంత ఇస్తా, పోరా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంట్రా సౌండ్? చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగు వచ్చింది, చావు కళ. ఏంట్రా పెద్ద మునగా అనుకుంటావా? నడు, చెప్తుంటే అర్థం అవట్లేదా? చెప్పింది నడు. అరే నడవ మాట్లాడు. చెప్తుంటే అర్థం కావట్లేదా? నీళ్లలో చాప అనుకున్నావేంట్రా కాట్రాజ్? కర్ర కర్ర నవిలూసేస్తా నీ అయ్యా. నువ్వెంత అరిచినా ఆడి కళ్ళలో భయమే లేదేటి. మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి. మన బతుకులంటూ తెలుసుకునే వాళ్ళతో గొడవ పడతారా? తమాషాగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు పిడికిలు పిగించడం, బళ్ళు కొరకడం,
పిడికిల్లో పళ్ళు మాకు లేవు మరి. వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంటా మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలంతే. అదేం వాకినా మూసుకొని ఉండాలా? మరీ కొజ్జాలో బతుకుతున్నావురా? కొజ్జాలో కుక్కలో మనం బతుకుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా? ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానికి? పదండి పదా. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం, ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు. What happened? ఇతను ఏంటయ్యా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు, ముందు వెనక ఆలోచించరు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటా లుక్కు? ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక పిచ్చేలా కనిపిస్తున్నారా? నువ్వేంటి అతనకాలు పడ్డావు? ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పద. మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా? ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, వివరాలు తెలుసుకోవాలి కదా. ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు? ఇక డ్యూటీ నాది కదా, నా సీట్ లో వేరే అమ్మాయి వచ్చింది, కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి, వెళ్ళండి. ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు? గురుడు అంత గుంజాడా? చిచి అదేం లేదు, ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే. అయినా అయిపోయిందిగా, తనెవరు ఎక్కడుంటాడు మళ్ళీ కనిపిస్తాడు? ఇలా మాడుముఖం పెట్టి అడిగితే పని అవ్వదు, కాస్త నవ్వుతాడు. అక్కడ గుంజినట్టుంది, వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు. ఏం కావాలి? దీని సంగతి కొంచెం డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళే లెటర్ తీసుకొచ్చాడు. ఆఫీస్ లో ఏంటిది? ఇలాంటివి ఇక్కడ కాదు, తర్వాత కలవండి. రే మిఠాయి రా బాబు మిఠాయి, లంచం పడితే కానీ పని అవ్వదు. ఫ్రీగా వద్దు, డబ్బు ఎందుకు వచ్చాయినా పర్లేదు. అది సరే ఆవిష్. ఏం మాట్లాడుతున్నావు? బయటకెళ్ళండి. మా వారితో చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి, వేటని సిటీ చేసేస్తా. గురుడు భలే ఫాస్టే, బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు. ఏం అమ్మాయి రా బాబు, మాట్లాడితే కసురుకుంటుంది, ఇలాగైతే పని జరగడం కష్టం. నీళ్ళతో మాట్లాడుస్తున్నారా? నీల ఆ అమ్మాయి ఏంటది? తలుపుతా వెంట్రా, తుంచి తంచులో వేసుకెళ్తా. అల్లవ్వు అదా బాధ, లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు, పద్దు ఓడిపోద్ది. వద్దురా కంట్రోల్.
చిన్నా చిన్నా లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయిన ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్కి అమ్మాయి ఎలా పడిపోతుంది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 ఇయర్స్గా ఫాలో అయితే జస్ట్ 2-3 టైమ్స్ క్లోజ్గా మాట్లాడింది అంతే. ఏం మాట్లాడింది? అన్ని నాన్నోడు చెప్పిస్తారు. 2 ఇయర్ 8 మంత్స్ బ్యాక్ బస్సులో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. 1 ఇయర్ 6 మంత్స్ బ్యాక్ బైక్లో వస్తుంటే కళ్ళు హెల్మెట్ పెట్టరాంది. షీ కేర్ ఫర్ మీ. బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అది ఎప్పుడు? ఆగస్ట్ 15 కదా నీకు అవసరమా? అబ్బా బానే పడేసు. నంద మహేష్ నంద అందగాడు ఆ పెదవాల్తీ. నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో. నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్య లాంటి చేసుకో. నా బ్లెస్సింగ్స్ నీకుంటాయి. గో ఎల్లో.